ఇప్పుడు అణ్వాయుధాలు ఎంత విధ్వంసం సృష్టిస్తున్నాయో అంటూ ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అణ్వాయుధం కంటే ప్రమాదకరమైన ఆయుధం లేదంటూ దాన్ని విధ్వంసకరమైనవిగా పరిగణిస్తున్నారు. అయితే వీటికంటే అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడే ఆయుధం ఒకటి ఉంది, అదే బ్రహ్మాస్త్రం. మత విశ్వాసాల ప్రకారం దీనిని బ్రహ్మదేవుడు సృష్టించాడు. బ్రహ్మాస్త్రం సామర్థ్యం వర్ణించలేనిది అని ఒకసారి బ్రహ్మాస్త్రం సంధిస్తే ప్రత్యర్థి పూర్తిగా దాసోహం అవ్వాల్సిందే అని అంటారు. బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి మార్గం లేదు. దీనిని బ్రహ్మ అస్త్రం, బ్రహ్మాండాస్త్రం, భార్గవాస్త్రం అని కూడా అంటారు. మరి ఈ బ్రహ్మాస్త్రానికి సంబంధించిన అతీంద్రియ శక్తుల గురించి చూద్దాం. బ్రహ్మాస్త్రాన్ని ఒకసారి విడిచిపెడితే అది తన లక్ష్యాన్ని నాశనం చేసిన తర్వాత మాత్రమే సాధకుడి దగ్గరకు చేరుకుంటుంది. ప్రపంచంలో ఒక్కటి మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఓడించగలదు. ఎవరైనా బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే మరోవైపు నుంచి కూడా బ్రహ్మాస్త్రంతోనే దాడి చేయాలి, అప్పుడే అది నాశనం అవుతుంది. ప్రతి వ్యక్తి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించలేరు. దీని శక్తిని తట్టుకోవడం చాలా కష్టం. పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన వారు లేదా దీన్ని ప్రయోగించే జ్ఞానం ఉన్నవారు తక్కువ మంది. ఇప్పటి వరకు మహాభారత కాలంలో కృష్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, యుధిష్ఠిరుడికి మాత్రమే ఈ అస్త్రాన్ని ఎలా నిర్వహించాలో తెలుసు. రామాయణ కాలంలో రావణుడు, తనయుడు, మేఘనాథుడు, లక్ష్మణుడు మాత్రమే ప్రయోగించే శక్తి ఉన్నవారు. ఇక శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. దీని వెనుక కూడా కథ ఉంది. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవుల గురువు ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ విధ్వంసం సృష్టించడం ప్రారంభిస్తాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాండవులనుకుని ద్రౌపది ఐదుగురు కుమారులను అంటే ఉప పాండవులను హత్య చేస్తాడు. అయినా కోపం చల్లారదు. తమ కుమారుల మరణం విషయం తెలుసుకున్న పాండవులు కూడా అశ్వత్థామ వెంట పరిగెడతారు. అప్పుడు అశ్వత్థామ పాండవుల వైపు బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఆ సమయంలో కృష్ణుడు అక్కడే ఉన్నాడు. పాండవులను రక్షించేందుకు ఆ బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ వైపుకు మళ్లిస్తాడు. ఇది గమనించిన అశ్వత్థామ తన వైపు వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు తిప్పుతాడు. ఉత్తర గర్భంలో పరీక్షిత్తు పెరుగుతాడు. అది చూసిన కృష్ణుడు సూక్ష్మ రూపం దాల్చి ఉత్తర గర్భంలోని పరీక్షిత్తును ఆ బ్రహ్మాస్త్రం నుంచి రక్షిస్తాడు.